హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ అనుష తోనికి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్కీ మ్యాషెస్. డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లో అమ్మమ్మ నానమ్మ తాతయ్యని అబ్జర్వ్ చేస్తే 70s లో ఎంటర్ అవుతున్నా కూడా మాట తడపడదు, మరి స్టిక్ పట్టుకొని నడిచేంతగా కూడా డిపెండ్ అవ్వరు. ఇప్పటికీ ఒక రోజులో 2 నుండి 3 పూట్ల అన్నం తినే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళ బాడీ ఫ్యాటీగా అనిపించదు, హెల్దీ వెయిటే మెయింటైన్ అవుతుంది. ఎలా? ద రీజన్స్ బిహైండ్ దట్ ఆర్ the toughest physical workouts and vitamin food. ఇక్కడ toughest physical workouts అంటే జిమ్ aerobics లేదా weight lifting కాదు. సో మనం రోజు కామన్ గా చేసుకునే హౌస్ హోల్డ్ వర్క్స్, ఇంకా అప్పట్లో ఉండే ఫార్మర్స్ గురించి మాట్లాడాలి అంటే ఈవెన్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఫీల్డ్ లో చేసే వర్క్స్ అనేది మనం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినా కూడా కంపేర్ చేయలేము. ఇప్పుడు మన జనరేషన్ గురించి మాట్లాడాలి అంటే మనకి రైస్ అనేది మోస్ట్ ప్రెషియస్ ఫుడ్ అని చెప్పొచ్చు. అంతేందుకు చిన్నప్పుడు మనలో 3 పూట్ల అన్నం తిని పెరిగిన వాళ్ళు కూడా ఉన్నాం. ఒకవైపు చాక్లెట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, మరోవైపు పకోడి, బజ్జీ, సమోసా అని మనం ఎన్ని తినలేదు, బట్ స్టిల్ ఆ ఏజ్ లో మనకి పెద్దగా వెయిట్ లో డిఫరెన్స్ కనిపించదు. ఫిమేల్స్ విషయానికి వస్తే ఇనీషియల్ గా మెన్స్ట్రుయేషన్ ఫేజ్ లో మైనర్ హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, బట్ ఇట్ మే నాట్ ఎఫెక్ట్ మచ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనలో అండ్ మన బాడీలో చాలా చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈసారి వచ్చే హార్మోనిక్ బ్యాలెన్స్ మైనర్ కాదు, మేజర్. ఎందుకంటే ఎస్పెషల్గా స్టడీస్ అయిన వెంటనే మ్యారేజ్ అయిన వాళ్ళకి లీజర్ టైం అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో టైం పాస్ కి తినటం స్టార్ట్ చేస్తాం. అండ్ ఇండియాలో సమ్మర్ అనేది ఎలా ఉంటుందో వేరేగా చెప్పక్కర్లేదు. సో కూల్ డ్రింక్స్ కి బాగా అలవాటు పడిన వాళ్ళు కూడా ఉంటారు. సో బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫుడ్ లో పెద్ద డిఫరెన్స్ లేకపోవటం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అని తెలుసుకోవటానికి టైం పడుతుంది, ఆ తెలుసుకునే టైంకి లేట్ కూడా అయిపోతుంది. సో దీనికి ప్రెగ్నెన్సీ అనేది అడిషనల్ రీజన్ గా మారిపోతుంది. అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం చాలా కంప్లైంట్స్ వింటూ ఉంటాం, కొంతమందికి డయాబెటీస్ అటాక్ అయిందని, మరికొంతమందికి థైరాయిడ్ అటాక్ అయిందని, ఇంకొంతమందికి సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్. సో ఈ ఇష్యూస్ వల్ల నార్మల్ గా గెయిన్ అయ్యే వెయిట్ కంటే సో డ్రాస్టిక్ గా మన వెయిట్ ని ఇంక్రీజ్ చేస్తాయి స్ట్రెస్, జంక్ ఫుడ్, ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్, అలాగే హెరిడిటరీ అండ్ మరికొన్ని హెల్త్ ఇష్యూస్. సో ఇవి మనం డ్రాస్టిక్ గా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇంకొన్ని కామన్ రీజన్స్. ఇప్పటి వరకు వెయిట్ గెయిన్ ఎలా అయ్యామో మాట్లాడాం, ఇప్పుడు ఎలా తగ్గచ్చో మాట్లాడుకుందాం. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రొఫెషనల్ న్యూట్రిషియన్. సో నేను 75 kgs నుండి 55 kgs వరకు నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ లో నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అండ్ అలాగే నేను ఫాలో అయిన ప్రొసీజర్స్ ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ డిడ్ కన్సల్ట్ నైదర్ ఏ న్యూట్రిషియన్ నార్ ఏ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను 3 ఇయర్స్ గా ఫాలో అవుతున్నవే. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న పాయింట్ ద వెరీ బేసిక్ పాయింట్ అండ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ పాయింట్ డ్యూరింగ్ వెయిట్ లాస్. మనం పెట్టే 100% ఎఫర్ట్స్ లో 80% ఫుడ్ డైట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ అలాగే 20% ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళల్లో కూడా 2 కేటగిరీస్ ఉంటారు, చబ్బీగా ఉండటం వేరు, ఫ్యాటీగా ఉండటం వేరు. చబ్బీగా ఉండి కొద్దిగా వెయిట్ లాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే లెస్ రైస్ విత్ మోర్ కర్రీ. అలాగే ఫ్యాటీగా ఉండి నేను వెయిట్ లాస్ చాలా ఎక్కువ అవ్వాలి అనుకునే వాళ్ళు నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ప్లీజ్ అవాయిడ్ రైస్ అట్లీస్ట్ ఫర్ 1 మంత్. ఎంటైర్ 1 మంత్ మీరు రైస్ తీసుకోకుండా ఉండి నేను ఫర్దర్ గా చెప్పే స్టెప్స్ ని ఫాలో అయినట్లయితే ఐ కెన్ డెఫినెట్లీ ఎన్ష్యూర్ యూ మీరు కొన్ని మంత్స్ గా ఏం డిఫరెన్స్ ఉన్నా లేకపోయినా మీ వెయిట్ లో ఈ 1 మంత్ లో మాత్రం డెఫినెట్ గా మీ వెయిట్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్య నేను ఒక ఫ్రెండ్ కి ఒక చిన్న సజెషన్ ఇచ్చా వెయిట్ లాస్ కోసం. ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి గానీ లేదంటే నైట్ డిన్నర్ కి గానీ ఓట్స్ తీసుకోమని.
సో వెంటనే తను నాకేం చెప్పింది అంటే ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ సో లాంగ్ బట్ నో రిజల్ట్స్. సో నేనేం అడిగానంటే అవునా అలా జరగదే అసలు ఎలా తీసుకుంటున్నావు అని అడిగా. సో నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా, చిక్కటి పాలు తీసి మంచిగా మరగబెట్టి అందులో ఒక కప్పుడు ఓట్స్ వేసి బాగా కలిపి కుక్ అయిన తర్వాత చప్పగా తీసుకోలేం కదా అందుకే కొంచెం షుగర్ వేస్తున్నా. సో ఆ తర్వాత తీసుకుంటే చక్కగా కమ్మటి పాయసంలా అనిపిస్తుంది అని. ప్లీజ్ నెవర్ డూ దట్. నేను మీకు ఇప్పుడు ఓట్స్ ని టేస్టీగా అండ్ హెల్దీగా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కి గానీ డిన్నర్ కి గానీ ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. Toast to the ones that we lost on the way, cause the drinks bring back all the memories, and the memories bring back your breakfast part done. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ గురించి ఆలోచిస్తే అన్నం రసం పప్పు పచ్చడి పెరుగు. సో ఈ లిస్ట్ నుంచి కొంతవరకు చపాతీ వేలోకి మారాం. కానీ చపాతీలో కూడా ఆల్మోస్ట్ అంతే పర్సంటేజ్ లో కార్బ్స్ ఉంటాయని సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే నా ప్రీవియస్ వీడియోలో నేను చూపించినట్టుగా ఏదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్ తో మనం సూప్స్ చేసుకున్నట్లయితే అది లంచ్ రెసిపీకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే నేను అందులో ఆల్రెడీ మీట్ ఎయిదర్ చికెన్ ఆర్ మటన్ మనం వేస్తాం కాబట్టి సో మనం దాన్ని కూడా తీసుకుంటున్నాం కాబట్టి నాన్ వెజిటేరియన్స్ డజంట్ నీడ్ ఎనీ స్పెషల్ సైడ్ డిష్ అలాంగ్ విత్ ద సూప్. బట్ వెజిటేరియన్స్ విషయానికి వస్తే ఆ సూప్ లో మనకి వెజ్జీస్ ఉండవు. సో మనం వాటిని తీసేస్తాం. ఇన్ఫాక్ట్ నేను మీకు వెజిటేరియన్స్ కి సూప్ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్ లో చూపించబోతున్నా. సో వెజిటేరియన్ సూప్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి సైడ్ డిష్ ఉంటేనే మంచిది, బికాస్ వాటిలో వెజ్జీస్ ఉండవు, ఓన్లీ ప్లెయిన్ వాటరే ఉంటుంది కాబట్టి సూప్ లో. సో సైడ్ డిష్ అనేది కంపల్సరీ. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే హాఫ్ కీరా అండ్ హాఫ్ క్యారెట్. సో దాటిని పీల్ అవుట్ చేసేసి స్లైసెస్ లా కట్ చేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ లెమన్ జ్యూస్. సో వాటిపైన వేసుకొని సూప్ తో పాటు కుకుంబర్ క్యారెట్ ని తింటే మీకు లంచ్ కి కంప్లీట్ లంచ్ చేసేంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. లంచ్ లో సైడ్ డిష్ తో పాటు సూప్ తీసుకున్నా కూడా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది అనుకునేటప్పుడు దిస్ ఈస్ ద బౌల్. యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ బౌల్. సో ఈ బౌల్ తో మీరు 3-3 అవర్స్ కి చొప్పున సూప్ ని తీసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇట్ విల్ బి హెల్దీ. ఎందుకంటే ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ మీకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో 3-3 అవర్స్ కి చొప్పున మీరు ఈ సూప్ ని తీసుకున్నా కూడా ఇట్ విల్ బి హెల్దీ ఓన్లీ. ఇంకా ఈవినింగ్ టీ అండ్ కాఫీ అలవాటు ఉండే వాళ్ళకి, సో టీ అనేది రోజుకి 2-3 సార్లు తాగే వాళ్ళైతే అట్లీస్ట్ మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ గ్రీన్ టీ ని కన్వర్ట్ అవ్వాలని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ కాఫీ తాగే వాళ్ళైతే మిల్క్ లేకుండా నేను చెప్పను, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి టఫ్. అట్లీస్ట్ అవాయిడ్ షుగర్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, నైట్ డిన్నర్ ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి హెల్దీ ఆప్షన్స్, బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫ్రూట్స్. దీని గురించి ఎక్కువ కష్టపడక్కర్లేదు కూడా. ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్నీ కొంచెం దగ్గరగా పెట్టుకోండి. హాఫ్ యాపిల్, హాఫ్ ఆరెంజ్, హాఫ్ దానిమ్మ, 5-6 గ్రేప్స్. సో అన్నిటినీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని స్టార్ట్ చేసేయడమే. సో నేనైతే ప్లెయిన్ గా తినడానికి ప్రిఫర్ చేస్తాను. లేదు మీకు అడిషనల్ గా టేస్ట్ కావాలి అనుకుంటే ద సేమ్ రూల్ యాజ్ కుకుంబర్ అండ్ క్యారెట్, కొద్దిగా సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్. సో బాగా మిక్స్ చేసి కుమ్మేయడమే. సో బట్ ద టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 10 కి పడుకున్నా 11 కి పడుకున్నా వాట్ ఎవర్ యువర్ లైఫ్ స్టైల్ వుడ్ బి, పడుకోవడానికి అట్లీస్ట్ 2 అవర్స్ ముందుగా మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. స్టార్ట్ చేయడం కూడా కాదు, కంప్లీట్ అయిపోవాలి. సో దెన్ మీరు పడుకోవడానికి అప్రాక్సిమేట్ గా 1/2 అవర్ ముందు చిన్న గ్లాస్, నాట్ ఎ బిగ్ వన్, చిన్న టీ గ్లాస్ తో వేడి పాలల్లో
చిన్నకండి పసుపు వేసుకొని తాగితే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అలాగే మన బాడీకి యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. మనం చేసే డైట్స్కి వీటికి మనకి యాంటీబయాటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలా పనిచేస్తుంది అండ్ మీకు నిద్ర కూడా బాగుపడుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్కి ఈ కోవిడ్ టైంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫుడ్ గురించి చాలానే మాట్లాడుకున్నాం. సో దాంతోపాటు వర్కౌట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా మంది వాకింగ్ చేస్తారు, మరికొంతమంది జాగింగ్ చేస్తారు, కొంతమంది యోగా అండ్ అలాగే కొంతమంది ఏరోబిక్స్. సో వాట్ ఎవర్ యూ చూస్, డైలీ బేసిస్ లో ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక వర్కౌట్ ని చేసి చూపించబోతున్నా. దిస్ ఈస్ ప్లాంక్. ఇది ఎంత టఫ్ గా ఉంటుందో అంత ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. మేల్ ఫీమేల్ అని కాకుండా ఎవరైనా దీన్ని చేయొచ్చు. సో దీన్ని స్టార్టింగ్ డే నుంచి అట్లీస్ట్ 10 seconds ఆర్ 20 seconds అలా టైం ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీరు గనక అట్లీస్ట్ 1 month పాటు ఈ వర్కౌట్ ని చేసినట్లయితే డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎంటైర్ బాడీ పైన. చెస్ట్, అబ్డోమిన్ అండ్ థైస్, సో ఎంటైర్ బాడీ పైన ఈ వర్కౌట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ ప్లాంక్ ని మనం 3 ways లో చేయొచ్చు. సో ఆ 3 ways ఎలా చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. Love isn't the best place to find the lovers of the bar is where I go Me and my friends at the table doing shots, tripping fast and then we talk slow Come over and start up a conversation with just me And trust me, I'll give it a chance Now take my hand, stop and the man on the jukebox And then we start to dance And now I'm singing like, girl, you know I want your love Your love was handmade for somebody Food, diet, workouts, the part 2 వాటర్ ఇంటేక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ 1 liter వాటర్ బాటిల్. సో ఐ సజెస్ట్ టు హ్యావ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ పర్ డే. ఐ విల్ బి సో హ్యాపీ ఇఫ్ మై సజెషన్స్ వుడ్ ఏబుల్ టు హెల్ప్ యూ గైస్. ఈ వీడియో ఇక్కడతో అయిపోలేదు. డైట్ అండ్ వర్కౌట్ సెషన్స్ తో నేను మళ్ళీ మరికొన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మీకు ఈ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా యు కెన్ షేర్ ఇన్ మై కామెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దెన్ నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.